అలాగే తెలంగాణ సహా రాష్ట్రంలోని ఇతర ఏ ప్రాంతాల్లోని వైఎస్ జగన్ ఓదార్పు యాత్రకి అనుమతి లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరపమేలి స్పష్టం చేశారు. అయితే అంతకంటే ముందు ఈ ప్రెస్ మీట్ కంటే ముందు ఈరోజు ఉదయం కడప ఎంపీ వైఎస్ జగన్ వీరపమేలిని కలిశారు. కలిసిన తర్వాత ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మౌలిక్ గారితో పూర్తిగా అన్ని విషయాలు చర్చించడం జరిగింది. మౌలిక్ గారు ఈ యాత్ర కొనసాగించవలసింది అని చెప్పి తనంతట తాను నన్ను ఆశీర్వదిస్తూ పంపిస్తున్నారు. అంతే కదా యాత్ర చెప్పారు. మౌలిక్ గారు యాత్రను నన్ను ఆశీర్వదిస్తూ చిరునవ్వుతో పంపించే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న అమిత్ పటేల్ గారితో కలవడం జరిగింది, ఈరోజు మౌలిక్ గారితో కూడా కలవడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారితో మేము చెప్తాంలే జగన్, యూ గో హెడ్, మీరు ఇంకా ఢిల్లీలో ఇంకా వెయిట్ చేయాల్సిన పని లేదు, యూ కెన్ గో హెడ్ అండ్ డూ, మీరు ఓదార్పు యాత్ర మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పి చిరునవ్వుతో ఆశీర్వదిస్తూ పంపిస్తారు. పూర్తిగా హైకమాండ్లో ఎటువంటి అపోహలు లేకుండా పూర్తిగా హైకమాండ్ ఆశీస్సులతో మౌలిక్ గారు చిరునవ్వుతో ఆశీస్సులతో నన్ను సాగనంపుతున్నారు. మరలా వరంగల్ నుంచే నేను ఇక్కడ ప్రసాద్ నేను ఇక్కడ ఒకటి వెరీ ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను శ్రీకాకుళంలో 8వ తారీఖున షెడ్యూల్డ్ యాత్ర ఉంది. శ్రీకాకుళంలో 8వ తారీఖున ఓదార్పు యాత్రను మళ్ళీ స్టార్ట్ చేస్తాం. తెలంగాణ విషయానికి వస్తే మటుకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ వారు చేసిన తప్పును కూడా మేము దిగమింగుకుంటూ రాజకీయ కోణంలో ఈ ఓదార్పు యాత్రను చూడకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో వారిని గౌరవిస్తూ వారి కోసం 12 బై ఎలక్షన్ల స్థానాలు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి మళ్ళీ కంటెస్ట్ చేయబోతా ఉందో, అంతవరకు నేను తెలంగాణ ప్రాంతం నుంచి 2 నెలలు దాదాపుగా బహుశా పట్టచ్చు, 1.5 నెలలు పట్టచ్చు, నేను దూరంగా ఉంటాను. దాని తర్వాత నేను ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో కూడా నేను తిరుగుతాను. కారణం ఏంటంటే తెలంగాణలో నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా సోదరులు తెలంగాణ ప్రాంతంలో ఉండారు. వాళ్ళందరినీ కూడా నేను పరామర్శిస్తాను. నేను ఇంతకు ముందు నిన్న చెప్పినట్టుగానే మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ అనే అంశంలో నా పరిధి కాని అంశం లేకి నేను తెలంగాణను ఇవ్వలేను, నేను తెలంగాణను తీసేయలేను. అటువంటి పరిస్థితిలో నాకు సంబంధం లేని అంశం లేకి నన్ను లాగి రాజకీయం చేయవద్దని చెప్పి సవినీయంగా ప్రార్థిస్తున్నాను. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం అంటూ వస్తే లక్షల కొద్దీ రాజశేఖర రెడ్డి గారిని, దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. ఆ లక్షల మందికి నేను ఖచ్చితంగా పోయి నేను చేయవలసిన ధర్మం కూడా చేయాల్సిన అవసరం నాకుంది. ఇది సవినయంగా ఆలోచన చేయమని చెప్పి సభ.